భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మే నెలలో గరిష్టంగా రోజువారీ కేసులు 4 లక్షలు దాటగా గత కొద్ది వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. మన దేశంలో 1 లక్ష కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 92596 కొత్త కేసులను గుర్తించగా 2219 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5% దగ్గరలో ఉంది. సోమవారం నాటితో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ వరుసగా 2వ రోజు 1 లక్షలోపు కేసులు నమోదయ్యాయి. జూన్ 8న దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 37 కోట్లకు పైగా కరోనా టెస్టులు చేశారు. తమిళనాడులో గత 24 గంటల్లో 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 409 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 10891 కేసులు నమోదు కాగా 295 మంది మరణించారు. కేరళ కర్ణాటకల్లో కోవిడ్ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మంగళవారం వెలువరించిన బులెటిన్ ప్రకారం ఏపీలో సుమారు 90,000 కోవిడ్ టెస్టులు చేయగా 7,796 మందికి పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో 14,641 మంది కోవిడ్ను జయించారు. ఆంధ్రాలో ఇప్పటి వరకు 17,68,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 16,48,000 మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం 11,629 మంది చనిపోయారు. తెలంగాణలో 1897 కొత్త కేసులు నమోదు కాగా 15 మంది మరణించారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరలపై కేంద్రం నియంత్రణ విధించింది. కోవాక్సిన్ను గరిష్టంగా 1410 రూపాయలకు, కోవిషీల్డ్ను 780 రూపాయలు, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను 1145 రూపాయల చొప్పున విక్రయించాలని ప్రైవేట్ హాస్పిటళ్లను ఆదేశించింది.